ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఇప్పుడు ఇంకా ఈరోజు పురుషార్థంలో నాలుగవది అయినటువంటి మోక్షం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం। అర్థకామ పురుషార్థాల కంటే నిగూఢమైన ఆనందాన్ని ఇచ్చేది ధర్మ పురుషార్థం। ధర్మం కంటే కూడా ఇంకా ఒకటి నిగూఢమైంది ఉన్నది, అంటే ధర్మంతో కొంత ఎక్కువ స్థాయి సుఖం వచ్చినా మనిషికి ఇంకా అది పూర్ణతనివ్వదు। అయితే పూర్ణతనిచ్చేది ఏది అంటే ఒకటి, అందరికీ కావాల్సింది పరిపూర్ణ ఆనందం। ఎవరికి ఎవరికి అని తేడా లేదు, చదువుకున్నవాడు చదువురానివాడు, భారతీయుడు కానీ విదేశీయుడు కానీ అందరికీ కావాల్సింది ఆనందమే। బాలుడు కానీ యువకుడు కానీ వృద్ధుడు కానీ తేడా లేదు, అందరికీ కావాల్సింది ఆనందమే। స్త్రీ కానీ పురుషుడు కానీ, ధనికుడు కానీ పేదవాడు కానీ, ఎవరిని తీసుకున్నా అందరికీ కావాల్సింది ఆనందమే। ఇది సార్వత్రికమైంది, అంటే సార్వజనికము సార్వదేశికము సార్వకాలికం, అంటే కొంతసేపు సుఖం కోరతాం తర్వాత దుఃఖం కోరతామా అంటే అది కాదు, అంటే అన్ని దేశాల్లో అన్ని కాలాల్లో అందరు వ్యక్తుల్లో ఉన్నటువంటి సార్వజనికమైన సార్వదేశిక సార్వధారిక ఆశే కోరిక అని అర్థం। ఈ కోరిక ఆనందం కావాలి, ఇది ఒకటి తెలిసింది। ఇంకోటి, అన్ని కోరికల మూలంలో ఉన్న కోరిక నిజానికి ఇది, మిగతా కోరికలు మనకుంటాయి, అయితే మిగతా కోరికలు ఎందుకయ్యా అంటే ఆనందం కోసమే మిగతా కోరికలు। మనిషి డబ్బు కావాలంటాడు, వాహనం కావాలంటాడు, ఇల్లు కావాలంటాడు, అధికారం కావాలంటాడు, ఇంకేవో వస్తువులు కావాలంటాడు, సెల్ ఫోన్ కావాలంటాడు, ఇవన్నీ ఎందుకు అంటే ఈ వస్తువులు వస్తువు కోసం కాదు, వస్తువుల ద్వారా కలిగే ఆనందం కోసమే। అదే వస్తువు దుఃఖం ఇచ్చేటట్టయితే విసిగిపోతే వద్దని వదిలేస్తాడు, అంటే మిగతా కోరికలన్నీ ఆనందం కోసమే ఉన్నటువంటి కోరికలు। అంటే ఆనందం అనేది ఒకటి సార్వజనిక కోరిక, రెండవది ఏమిటంటే ఈ ఆనందం అనేది మిగతా కోరికల అన్నిటిలో ఉన్న మౌలిక కోరిక। కోరిక అంటే మౌలికమైన అభిలాష, అన్ని ఆశల్లోకెల్లా మూలమైన అభిలాష ఆనందమే। అది లేకనే మిగిలిన ఇన్ని చిన్న చిన్నవి అది ఇది ఏదో ఏదో కోరికలు పుడుతున్నాయి, చిన్న చిత్తక కోరికలన్నీ, అన్నిటి మూలంలో ఉన్నది ఆనందమే। అయితే ఈ ఆనందము సార్వజనికమైంది, అన్ని కోరికలకు మౌలికమైంది, అంతేకాకుండా ఇది ఎంతకు ఆనందం కావాలి, ఒక రోజులు 10 రోజులు అనుభవిస్తే ఇక 10 రోజుల తర్వాత 11వ రోజు దుఃఖం కలిగితే 10 రోజులు నేను సుఖం అనుభవించానులే పోనీ ఇక నుంచి దుఃఖం వచ్చినా పర్వాలేదు అంటాడా అనడు, అంటే ఏంటిది ఎంత వచ్చినా చాలనడు, ఇంకా 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 ఎంత ఎంత అంటే ఇంకా అనేది ఎక్కడ ముగిసిపోతుందో అంత అనంతం కావాలి, అనంత ఆనందం ఇది అందరికీ కావాలి అనేది। ఈ అనంత ఆనందంతో పాటు ఇంకొకటి ఏమిటంటే ఇందులో ఏముందంటే మనిషిలో సర్వ విధమైన అభద్రతను వదలటం। సర్వ విధమైన అభద్రతను వదలటం అంటే ఒకటి, మనిషిలో 3 రకాలైనటువంటి మనకు అభద్రతలు ఉన్నాయి। ఒకటి ఏమిటంటే ఆర్థికమైన అభద్రత, ప్రతి మనిషికి నేడే కాదు రేపటి రోజు కూడా మనకు భద్రత ఉండాలి, ఈరోజు సంపాదన ఉంటే సరిపోదు రేపటి రోజు కూడా భద్రత ఉండాలి అని కోరుకుంటాడు, ఇది అర్థ సంబంధమైన అభద్రత। అభద్రత అనేది మానసిక భావననే, కానీ డబ్బు సంబంధంలో డబ్బు గురించిన మనస్సులో ఉండే అభద్రత। అందుకే మనిషికి ఉద్యోగం ఉండి ఒకేసారి ఉద్యోగం పోయింది అంటే అంటే అమెరికాలో ఏం చేస్తారట, వేతనం ఇచ్చి 2 నెలలు ఇచ్చి 2 నెలల తర్వాత నీకు ఉద్యోగం లేదు అని చెప్పేస్తారట, అంటే 2 నెలల దాకా ఉన్నదిగా ఈరోజే చింత। ఒక ప్రాణి చూడండి, ఒక ప్రాణి అంటే పశుపక్షాదులు, ఒక ఆవు మేత మేసేస్తుంది కడుపు నిండిందంటే తొక్కేస్తుంది రేపటి కోసం ఉంచుకోదు, మనిషి స్వభావంలో చూడండి ఇప్పుడు తిన్నది సరిపోదు రేపటికి నిలువ ఉంచుకోవాలి, అంటే ఉద్యోగం మీకు తీసేస్తున్నాము 2 నెలల వేతనం ఇచ్చి తీసేస్తున్నామంటే ఇంటికి రాగానే చింత మొదలవుతుంది, ఎందుకు అంటే ఉద్యోగం పోయింది, మరి 2 నెలలు ఉన్నదిగా 2 నెలలో ఇంకొకటి దొరుకుతుంది ఇంకా ప్రయత్నిస్తే, ఆ 2 నెలల తర్వాత చింత ఇప్పుడే ఉంటుంది, అంటే మనిషి రేపటి గురించి భద్రత కోరతాడు, ఇది ఆర్థిక భద్రత।
ఇంకొకటి ఏమిటంటే సామాజిక భద్రత. సామాజిక భద్రత అంటే ఏమిటంటే సమాజంలో సమాజం నన్ను వెలివేయకూడదు, వాళ్ళలో ఒకడిగా నన్ను గుర్తించాలి. అంటే కొందరికేమో పేర్లు ప్రతిష్టలు సాధించాలని ఉంటుంది, గొప్ప గొప్ప ప్రసిద్ధి లేకున్నా కనీసం అందరిలో ఒకలాంటి వాణ్ణి, ఒకలాంటి వాణ్ణి, మంచి వాణ్ణి, ఇంతన్నా నాకు కీర్తి జరగాలి. లేకపోతే సమాజమంతా నన్ను ఒంటరివాడిగా పక్కకు పట్టేసి వెలివేసి చూస్తే, ఈ సామాజికంగా నన్ను ఎవరో పరాయివాడిగా చూస్తే భరించలేను. అందుకే తమ భాష తమ పరిచిత జనుల్లో మధ్య ఉంటారు. కొత్త భాష కొత్త సంస్కృతి ఎక్కడికో పోతే నాలుగు రోజులుండి తోచక మళ్ళీ తమ భాషకు వచ్చేస్తానంటారు. చాలామంది ఒక భాషలో పుట్టిన వాళ్ళు వేరే ఎక్కడికో ఉత్తర భారతంకు పోతే అబ్బా చాలా రోజులైందండి మన తెలుగు మాట్లాడితే కానీ తోచదు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తామంటారు. అంటే తనకు తమ పరిచితులు తమ మధ్యనే ఉంటారు. అంటే ఇప్పుడు వృద్ధులు కూడా చూడండి, తాము ఎక్కడుంటారో తమ స్నేహితులు ఉండే మధ్య ఉంటూ తర్వాత తను పెద్దవాడై రిటైర్ అయిన తర్వాత కొడుకుకు ఉద్యోగం బదిలీ అయ్యి అక్కడెక్కడికో పోతాడు. మీరు అక్కడికి రండి నాన్న, అక్కడికే మీరు ఇక్కడ ఒక్కళ్ళు ఉండలేరు కష్టమవుతుంది అంటే నేను రానంటాడు. కష్టపడతాడు కానీ అక్కడే ఉంటాడు, తన పరిచితుల మధ్యనే ఉంటామంటాడు. సామాజిక భద్రత సమాజంలో నేను ఒకటిగా అనిపించుకోవాలి అనేది. ఇక మూడవది ఏమిటంటే ఎమోషనల్ భద్రత, భావపరమైన భద్రత. నా అనిపించుకునేవాళ్ళు కొంత మమకారము, నన్ను ప్రేమగా చూసేవాళ్ళు, నా మనస్సులో ఉండే బాధలు కష్టాలు చెప్పుకోవాలి అంటారు. ఎవరు దొరక్కపోతే నేను ఎవరి కోసం బతకాలి, నాకెవరున్నారు, ఒంటరి అనే భావం కలుగుతుంది. అంటే మనిషికి ఈ ఒంటరితనం లేకుండా ఉండాలి, అభద్రత లేకుండా ఉండాలి. ఈ అభద్రత అర్థ సంబంధంగా డబ్బు గురించి ఉంటుంది, సమాజం గురించి ఉంటుంది, తర్వాత ఎమోషనల్గా భావపరంగా ఉంటుంది. అందుకే తన వాళ్ళు, తన భార్య, తన భర్త, తన పిల్లలు తన అని చెప్పుకోగలగటానికి అతి సన్నిహితమైన చనువుగా ఉండేవాళ్ళు కావాలి. ఇవి మూడు కలుపుకోవాలి ఆనందంలో. ఇక్కడ మోక్ష పురుషార్థం అంటే పరిపూర్ణ ఆనందం, నిత్య ఆనందం, తరగని ఆనందం, అనంత ఆనందం. ఇది సహజ ఆనందం, ప్రయత్నంతో తెచ్చుకున్నది ప్రయత్నంతో జారిపోతుంది. కొన్నాళ్లకు తెచ్చుకున్నదైతే ఒత్తిడితో తెచ్చింది కాదు, సహజంగా ఉన్నది నిత్య ఆనందం కావాలి, శాశ్వతమైన ఆనందం. ఈ శాశ్వత ఆనందంతో పాటు అందులో ఈ మూడు రకమైన భద్రత కూడా అందులో చేరి ఉంటుంది. ఏ రకమైన అభద్రత కూడా మనిషి ఇష్టపడడు. ఒకవేళ సుఖం అనుభవించటానికి ఉన్నది, భద్రత లేదు, సుఖాన్ని అనుభవించగలడా? అంటే నేను రెండింటిని పోల్చి చెప్తున్నాను. కేవలం సుఖం అంటే విషయ సుఖం ఉన్నది, కానీ అక్కడ అభద్రత, ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు, ప్రాణం పోతుందో. ప్రాణం పోతున్నది అనే క్షణంలో హాయిగా మిఠాయి తింటూ కూర్చోగలడా ఎవరన్నా? అభద్రత ఉంది అంటే ఆనందించలేడు. అందుకోసం భద్రత కూడా మనం కోరుకునే ఆనందంలో అంతర్భాగమే. అంటే దీన్ని కలుపుకొని ఆనందాన్ని చూడాలి. ఇక రెండవది ఏమిటంటే, ఈ రెండవది ఈ అభద్రత, భద్రత పూర్తి భద్రత కావాలంటాడు. మూడవది ఏమిటంటే మృత్యు భయం ఎవరికీ ఇష్టం ఉండదు. ఎన్నాళ్ళు బతికినా ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, ఇంకా ఉండాలనిపిస్తుంది, కానీ నా ఉనికి తుడుచుకుపోవాలి, నా ఉనికి లేకుండా కావాలి అని ఎవరూ కోరరు. అందరూ నా ఉనికి ఉంటూనే ఉండాలి అనేదే అందరి ఆశ. ఇక ఈ విధంగా తనకు మరణం ఉండకూడదు, ఇదొక ఆశ. తనకు అజ్ఞానం కూడా కొంత విసిగిస్తుంది, బాధ పెడుతుంది మనిషికి. అది తెలియదు ఇది తెలియదు అంటే అన్నీ అజ్ఞానం కట్టేసినట్టుంటుంది మనిషికి. అన్నీ తెలిసిపోతే మనసుకు ఒక శక్తి, తెలియ ఒక విషయం తెలిస్తే దాని మీద పట్టు మనకు వచ్చినట్టుగా ఒక ప్రసన్నత, ఒక ఆనందం, ఒక స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ మనిషికి సుఖం కావాలి, ఆనందం కావాలి, నిత్యం కావాలి, పరిపూర్ణం కావాలి. మరణ భయం ఉండకూడదు, మరణం అనేది భయం. అందుకని ఎంతటి వాడైనా మరణం అంటే భయం, ఆ భయం ఏమాత్రం ఉండకూడదు, అభద్రత ఏమాత్రం ఉండకూడదు. ఇట్లా తనకు ఏ బంధనమో ఇంకొకటి అధీనంలో ఉండి నలిగిపోతున్నట్లు ఉండకూడదు, పూర్తి స్వేచ్ఛ ఉండాలి. ఇన్ని గుణాలు కలుపుకొని దీనికి ఏం పేరు పెడతారో పెట్టుకోండి, దాన్ని మన శాస్త్రకారులు, మహాత్ములు మోక్షం అన్నారు. మోక్షం అంటే ఏమిటి అంటే విడుదల అని శబ్దానికి అర్థం. దేని నుంచి విడుదల? మనకు ఏది వద్దో దాని నుంచి విడుదల. మనకు ఏది వద్దు? ఇగో ఇవన్నీ వద్దు, దుఃఖం వద్దు. అంటే మీరు 100 రోజులు సుఖం అనుభవించి కొద్దిసేపు దుఃఖం ఇచ్చినా వద్దంటాం, మనకు వద్దే వద్దు. మనిషికి చూడండి, చిన్న సూది గుచ్చుకున్నదంటే, చిన్న ఇక్కడ వేలికి గాయం జరిగిందంటే అమ్మో బాధ అంటాం. మరి ఎంతయ్యా నీకున్న బాధ? నీ మొత్తం శరీరంలో ఈ వేలికింత గుచ్చుకున్న భాగం ఎంత? అది 0.1%. 0.1% నొప్పి ఉన్నది, 99.99% నీకు సుఖం ఉన్నది. మిగతా శరీరపు అవయవాల్లో ఏది గుచ్చుకోలేదుగా, బాగున్నదిగా, అయితే నీకు సుఖమా దుఃఖమా చెప్పు.
అంటే నీకు మిగిలినంత బాగున్నా మీకు 99.99 సుఖపాలున్నా ఒక్క పాయింట్ 0.01 దుఃఖమున్నా నీకు సుఖం లేనట్టే అంతా దుఃఖమన్నట్టే అనిపిస్తది. ఎందుకంటే మనిషికి సుఖం పూర్ణం అంటే నిజంగా పూర్ణమే కావాలి, ఇంత తక్కువ ఉన్నా అది లేనట్టే అనిపిస్తది. అవునా? ఇక మనిషికి ఆనందం అనేది నిత్యంగా ఉండాలి, ఎప్పటికీ ఉండాలి, తరగనే తరగకూడదు, అలా ఉంటూనే ఉండాలి. ఈ రకమైన ఆనందం కావాలి. సర్వ విధాల మూడు రకాల అభద్రత లేకుండా ఉండాలి. మృత్యు భయం ఉండకూడదు, తన ఉనికి తుడుచుకుపోకూడదు, ఏ రకమైనటువంటి అజ్ఞానము కొరతలు ఉండకూడదు, ఎట్టి కొరత లేక ఉండకూడదు. ఇంతటి అనుభవమును, ఇంతటి దాన్ని మనం పరిపూర్ణ స్వేచ్ఛ అన్నాం. ఎవరికీ అధీనమై ఉండకూడదు. ఇంకొకళ్ళకి అధీనత అంటే ఎంతటి బిచ్చగాడికైనా ఇంకొకడికి అధీనత అంటే వాడికి నచ్చదు. ఎందుకంటే పరతంత్రం అనేది ఎవరికీ నచ్చదు, అందరికీ స్వేచ్ఛ అంటేనే ఇష్టం. కనుక ఈ పరిపూర్ణతలో ఇన్ని గుణాలు కలుపుకొని వచ్చాయి, దీన్ని మోక్షం అన్నాం. అయితే ఇప్పుడు ఇది మనకు కావాలి అనేది అందరికీ తెలిసింది. ఏం కావాలో సరి అయింది గుర్తు పట్టడం కూడా ఎంత ముఖ్యమో, ఇంత తెలిస్తే చాలు అసలు మనకు ఒక దిశ దొరికినట్టయింది. మనం ఇంకా ఏ దిశలో వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది మనకొకటి దొరికిపోయినట్టయింది, ఒక డైరెక్షన్ దొరికినట్టు అవుతుంది. చాలా చాలా చోట్ల చాలా విషయాల్లో మనకు సమస్య ఏమిటో దొరకకపోతే చిక్కు, అది అర్థం కాక ఎటో ఎటో తల్లడిల్లుతాడు, అసలు ఏమిటి, ఏమైంది, ఏమిటి, ఏమైంది అలా తికమకలో ఉంటాడు. ఇది ఏమిటి సమస్య, ఏమిటి సమస్య అని తేలితే అమ్మయ్యా ఇప్పుడు దొరికిపోయింది నాకు అంటే పరిష్కారం అయిందని కాదు, కానీ ఏమిటో దొరికిపోయింది నాకు, ఇక ఇప్పుడు ఒక డైరెక్షన్ దొరికింది, ఒక దిశ దొరికింది, ఇక నేను ప్రయత్నించి దాన్ని పరిష్కరించుకోవచ్చు అంటాడు. అందుకని ఒక స్వామీజీ అన్నారు ఏమిటంటే, ఏ ప్రాబ్లం అండర్స్టుడ్ ఈజ్ ఓన్లీ హాఫ్ సాల్వ్డ్ అన్నాడు. అంటే ఒక సమస్య ఏమిటో, దాని మూల కారణం ఏమిటో తెలుసుకుంటే అది సగం పరిష్కారం అయినట్టట. అసలు సమస్య ఏమిటో తెలియకపోవటం పెద్ద సమస్య. అందుకని రోగ నిర్ధారణ జరిగితే ఇక దానికి ఏదో ఔషధం చేయొచ్చు. కొన్ని చోట్ల వైద్యులకు ఏ వైద్యం చేసినా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు, రోగం నయం చేయలేకపోతుంటారు. ఏదో ఒక చోట ఒకసారి జరిగింది అట్లా. అది ఏమిటా అంటే వాళ్ళు డయాగ్నోసిసే దొరకటం లేదు స్వామీజీ అంటారు. దొరికితే చాలు ఇక దానికి చికిత్స, దాన్ని నయం చేయటం పెద్ద సమస్య కాదు. అట్లాగే మనకు ఏం కావాలనేది దొరికితే ఇంత వింటేనే చాలు అమ్మయ్యా తల మీద బరువు సగం తగ్గినట్టు అయిపోతుంది, నిజంగా నాకు ఏం కావాలో దొరికింది, ఇక నాకు జీవితంలో నేనేం చెయ్యాలి, ఎటు పోవాలి కొంతన్న దొరికింది. అయితే ఇక్కడ ఇంతటి పరిపూర్ణత, ఇంతటి ఆనందం మనకు కావాలి అనేది, దీన్ని నిజమైన పూర్ణత, నిజమైన స్వేచ్ఛ అనేది తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఇప్పుడు తర్వాత ప్రశ్న వస్తుంది, ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది అంటే మనకు తెలిసిన అనుభవాలు తెలుసు, తెలిసిన వస్తువులు ఉన్నాయి, వస్తువులన్నీ సంపాదించి చూసాం, అనుభవించి చూసాం. కానీ ఏ వస్తువులోనూ, ఏ వస్తువు ద్వారా పొందిన అనుభవంలోనూ ఇంతటి పూర్ణానుభూతి, ఎక్కడ ఇప్పుడు చెప్పినటువంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి అనుభవం పొందేటువంటి వస్తువు ఏదీ లేదు. మిఠాయి తింటే అన్ని దుఃఖాలు పోయి ఏ సర్వరోగం లేని, సర్వ దుఃఖాలు లేని, ఏ అభద్రత లేని, ఏ మృత్యుభయం లేని ఆనందం కలుగుతుంది. పోని అధికారంలో ఉంటే పెద్ద, అందరికంటే పెద్ద ప్రధానమంత్రి అయితే మాత్రం మృత్యు భయం పోతుందా, దుఃఖం పోతుందా? పాపం వాళ్ళకే టెన్షన్లు ఎక్కువ, ఎంత బాధ్యతలో ఎంత బరువులో తన పక్షం వాళ్ళు, తన మంత్రులు, సమాజము, ప్రతిపక్షాల వాళ్ళు అందరూ పది దిక్కులు లాగుతారు, వాళ్లకు టెన్షన్ ఎక్కువ, పూర్తి మనశ్శాంతి హాయిగా ఉంటుందా? అందరికీ చింతలే. అయితే కనుక ఏ ఉద్యోగం, ఏ వృత్తి, ఏ పని వల్ల సర్వ దుఃఖాలు లేనటువంటి పరిపూర్ణ ఆనందం, ప్రసన్నత కలుగుతుంది అంటే అనుభవాలన్నీ కొన్ని పరిశీలించి చూడండి. ఒక్కొక్కడి అనుభవాలు, పెద్ద పెద్ద వాళ్ళని చూడండి, రాజులను చూడండి, వాళ్ళ వాళ్ళకు గొప్పవన్నీ పొందాయి. ఒక వ్యక్తికి మంచి సంగీతజ్ఞుడు, అతనికి అవార్డులు పొందాడు జీవితం అంతా.
అవార్డులు పొంది ఎన్నెన్నో ప్రశంసలను పొందాడు. ఆ వ్యక్తిని మిగతా వాళ్ళు అంత అంటారు, అయ్యో ఆయనలాగా ప్రసిద్ధికి ఎక్కితే మేము మా జీవితం ఎంత అదృష్టమో అనుకున్నారు. ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేశారు. ఆయన అడిగితే ఆయన ఇంటర్వ్యూలో ప్రశ్నలన్నిటికీ బాగా సంతోషంగా ఉత్సాహంగా వెను వెంటనే జవాబిచ్చాడు. చివరిగా ఒక ప్రశ్న అన్నారు, మీరు ఎన్ని అవార్డులు పొందారు, ఇంత కీర్తి ప్రతిష్టలు సాధించారు, సమాజంలో అందరూ మీలాగా కొంత కీర్తి వచ్చినా మా జన్మ ధన్యం అనుకుంటున్నారు, మీలాగా మా జీవితం వస్తే బాగుండు అనుకుంటున్నారు, అయితే మీకు మాత్రం ఏమనిపిస్తుంది, మీకు ఇక అన్నీ సాధించేశాను, నాకే కొరత లేదు, ఇక నిండుగా తృప్తిగా ఉన్నాను అని మీకు అనిపిస్తుందా అని ప్రశ్న వేశాడు. ఇంతవరకు ప్రశ్నలకు వెనువెంట ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు ఈ ప్రశ్న వినగానే ఒక్క క్షణం అట్లాగిపోయాడు. కొద్దిసేపు ఆగి, హా మైనే అవార్డు బహుత్ జీతీ హై, ఇది హిందీలో ఇంటర్వ్యూ, అవును నేను ఎన్నో అవార్డులు పొందాను, కీర్తి పొందాను నిజమే, ఫిర్ బీ కుచ్ కమీ రహగయ్యి హై అంటాడు, అయినా నా హృదయంలో ఇంకా కొరత అట్లాగే ఉంది అంటాడు. అంటే చూడండి, కీర్తి ప్రతిష్టలు పొందితే అన్నీ సాధిస్తాం అనుకున్నాం, మరి ఉన్నాయా, ఇక్కడ పరిపూర్ణత ఉందా? అంటే జీవితంలో కీర్తి ప్రతిష్టలు అధికారాలు డబ్బులతో ఏదో కొంత కొంత తృప్తిలా తాత్కాలికం అనిపించవచ్చు, అనిపిస్తుంది మళ్ళీ జారుతుంది, అనిపిస్తుంది మళ్ళీ జారుతుంది. ఈ అనుభవాలను బాగా పరిశీలిస్తే తెలుస్తుంది ఏమిటంటే, మరొక వస్తువుతో పొందే సంయోగం వల్ల ఏది కూడా పరిపూర్ణత రాదు. సంయోగం ఒక వస్తువును ఒక కర్మతో సాధించి పొందింది అయిపోయేదే. ఒక 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 స్ప్రింగ్ ఉన్నచ్చు రండి, స్ప్రింగును మీరు ఇలా రెండు చేతులతో లాగితే అది లాగిన స్థితిలో ఎంతసేపు ఉంటుంది? మీరు ఎంతసేపు శక్తిని ఒత్తిడిని ప్రయోగించారో అంతసేపు ఉంటుంది. ఒత్తిడి అయిపోగానే యథాస్థానం ప్రతిష్టాపయామి సంస్కృతంలో అంటారు. మన ఆధునిక భాషలో చెప్పాలంటే బ్యాక్ టు ద పెవిలియన్ అంటారే, అది మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అంటే ఏది మనం ప్రయత్నంతో చేసింది ఉంటుందో ఆ ప్రయత్నము యొక్క ప్రభావం కొద్దిసేపు ఉంటుంది, అయిపోగానే అది మామూలు స్థితికి. నేను ఎప్పుడు ఉదాహరణ చెప్తుంటాను, మీరు పిడికిలి ఎంతసేపు పట్టగలరు చెప్పండి? అంటే పిడికిలి మీరు కొంత శక్తిని ప్రయోగిస్తే పిడికిలి పడతాం. ఈ పిడికిలి ఎంతసేపు ఉంటుందంటే శక్తిని ప్రయోగించినంతసేపు. అలసిపోయి అలసిపోయి వస్తే అబ్బా చాలా అనిపిస్తుంది, ఇక ఇది బరువు అనిపిస్తుంది, ఈ పిడికిలే బరువు అనిపిస్తుంది. చేతి శక్తి ప్రయోగించడం ఉపసంహరించుకుంటుంది, మెల్లగా 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 తెలుసుకుంటుంది. అంతే, తెరుచుకొని 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 ఎక్కడ దాకా, ఎంత తెరుచుకుంటే ఇంకా ఆవగింజంత శక్తిని ప్రయోగించటం ఉండదో ఆ స్థితికి వచ్చి ఆగిపోతుంది. అంటే అప్రయత్నంగా స్వాభావికంగా ఉన్న దాంట్లో ఏ ఆయాసం లేదు. అయితే ప్రయత్నంతో సాధించిన అనుభవాలన్నీ, అంటే ఒక ఒత్తిడితో ఏ క్రియేటెడ్ సిచ్యువేషన్ పరిస్థితుల అమరిక వల్ల పుట్టింది ఏదైనా ఒకదానికి ఫల ప్రయత్న జన్యమవుతుంది, అది కర్మఫలం అన్నారు. కర్మఫలం అంటే ఒక ప్రయత్నం పరిస్థితులను సృష్టించి పరిస్థితులను అమర్చటం వల్ల ఏర్పడింది, అది ఒక కర్మ యొక్క ఫలభూతం అవుతుంది. అది ఇప్పుడు చూడండి, పిడికిలి అనేది ప్రయత్నంతో తెచ్చుకున్నది, అదే తెరిచి ఉండటం అనేది ప్రయత్నంతో కాదు, ఇందులో ఏ ప్రయత్నం లేదు, తాను తాను అలా ఉన్నది, సహజంగా ఉన్నది. ఈ విధంగా ఏ ప్రయత్నంతో తెచ్చుకున్న అనుభూతి అయినా, ఇప్పుడు స్ప్రింగ్ నేను చెప్పిన ఉదాహరణ వలె, ఆ ప్రయత్నము యొక్క ప్రభావం ఉన్నంతసేపు ఉంటుంది, అయిపోగానే స్ప్రింగ్ మామూలు స్థితికి వచ్చేస్తుంది. అయితే ఎన్ని అనుభవాలు పొందినా అనుభవాలు స్థిరంగా మనలో ఉండవు, వస్తాయి పోతాయి. వస్తువుల సందర్భంలో వస్తువుల సంపర్కం చేత అనుభవాలు వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, స్థిరంగా ఏది ఉండటం లేదు. అయితే స్థిరంగా ఉండేది నాకైతే శాశ్వత ఆనందం కావాలి. అంతేకాకుండా ఏ వస్తువు నాకు పరిపూర్ణత ఆనందాన్ని ఇస్తుంది? ఇవి కొంచెం గమనించి చూస్తే, ఒక వస్తువు మనకు ఒక మిఠాయి తింటున్నాం అనుకోండి, మొదటిసారి తింటే ఆహా బాగుందంటాం, రెండుసార్లు తింటాం, మీకు తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం అనుకోండి, ఒక్కటి తింటాం రెండు తింటాం, ఆ మూడో దాంట్లో మాత్రం మొదటిసారి ఉన్నంత రుచి ఉండదు, నాలుగోసారి ఇంకా కొంచెం కష్టం, ఇక ఐదోసారి చాలంటాం, లేదు మీరు తినాల్సిందే అని బలవంత పడితే కష్టపడి అట్లా తింటాడు, ఇక ఐదవది అయిన తర్వాత ఆరవది ఇంకా పోదు, ఎవరన్నా కొంచెం బలవంత పడితే మొదటిదే బయటకు వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఏదైనా ఒక అనుభూతి మొదటిసారి ఇచ్చిన ఆనందం నిరంతరంగా అదే నిలుపుకోలేదు. ఎందుకంటే విషయ సంయోగాల వల్ల మనస్సు మారుతూ ఉంటుంది, శరీరం మారుతూ ఉంటుంది. అందుకోసం ఈ విధంగా మనకు కావలసిన వస్తువులను సంపాదించటం అదే కష్టం. దొరికిందే అనుకుందాం, దొరికినా అది అనుభవిస్తున్నా ఆ ఆనందం అంతగా ఉండదు. ఒకవేళ ఆనందం ఇచ్చినా కొన్నాళ్లకు మనమూడే మారుతుంది, మన బుద్ధే మారుతుంది, మన స్వరూపం మారిపోయి
దాని మీద విసుగొచ్చేస్తుంది. ఇట్లు ఏది మనకు శాశ్వతంగా పూర్ణంగా ఆనందం ఇవ్వదు. ఇది మనందరి అనుభవాలు గమనిస్తే తెలుస్తుంది. అందుకని నేను సంక్షేపకంగా చెప్పేశాను. ఇక అయితే మరి పరిపూర్ణ ఆనందాన్ని ఇచ్చే, ఎప్పుడూ నిరంతరంగా ఆనందం ఇచ్చేది ఏదైనా వస్తువు ఉందా? మనకు తెలిసిన వస్తువు ఉందా? ఎవరన్నా చెప్పారా? నేను ఒక వస్తువు చూశానండి, మీరు ఎంత ఎన్నిళ్ళు అనుభవించినది ఆనందమే, తరగనే తరగదని ఎవరన్నా చెప్పారా? పుస్తకాల్లో చూసామా? టీవీల్లో విన్నామా? పత్రికల్లో చదివామా? ఎవరన్నా మనుషులు అట్లాంటివి చూసామా? ఈ వస్తువును అనుభవిస్తే చాలు, ఇక నిరంతరం ఆనందమే, ఎంతసేపటికి తరగదని ఎవరన్నా చెప్పారా? అట్లాంటి వస్తువు లేదు. మరి మనకైతే అటువంటి ఆనందం కావాలి అంటే బయటి వస్తువు అటువంటిది లేదనే తెలిసి తేలిపోతుంది. నిరంతరానందం, పరిపూర్ణానందం ఇచ్చే వస్తువే లేదు. మరి నాకు నిరంతరం పరిపూర్ణం కావాలి, ఎక్కడ దొరుకుతుంది? ఇక అయితే ఏమన్నాడు, ఇక్కడికి పోయి స్వర్గంలో దొరుకుతుంది అని ఎవరో చెప్పారు. స్వర్గంలో ఇక్కడికంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది అన్నారు. సరే, అయితే స్వర్గం, స్వర్గం గురించి చెప్పితే ఏ శాస్త్రం అయితే స్వర్గం గురించి చెప్తుందో, స్వర్గంలో ఎటువంటి ఆనందం కలుగుతుందో అదే చెప్తుంది అదే శాస్త్రం. ఎందుకంటే స్వర్గం అనేది ఉందని శాస్త్రం ద్వారా, యోగుల దృష్టి ద్వారా, ఋషుల దృష్టి ద్వారా, దివ్య దృష్టి ద్వారానే తెలుస్తుంది మనకు, మనకైతే తెలియదు. ఆ శాస్త్రాలే స్వర్గంలో ఇలాంటి ఆనందం ఉంటుంది అని చెప్పి, ఎటువంటి ఆనందం ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, దాని ఆనందపు స్థాయి డిగ్రీ ఎంత, ఆనందపు పరిమాణం ఎంత, అదే శాస్త్రం చెప్తుంది. ఏమంటుంది, ఆనందపు డిగ్రీ అక్కడ కూడా దేవతలకు సామాన్యంగా అంటే ఏమిటి, పుణ్యం చేసి స్వర్గంలో పోయిన వాళ్లను కూడా దేవతలు అంటారు, వీళ్లను కర్మదేవతలు అంటారు. ఇదే కాకుండా ఇంకొకళ్ళు ఏమిటంటే, అక్కడే స్థిరంగా ఉండే అగ్ని వరుణాది దేవతలు, వాళ్ళ ఆనందం వీళ్ళకంటే వాళ్ళది కొంత వంద రెట్లు ఎక్కువ ఉంటుంది. తర్వాత వాళ్ళ ఆనందం కంటే ఇక ఇంద్రుడి ఆనందం ఇంకా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. అక్కడక్కడ మళ్ళీ పై స్థాయి కింది స్థాయి ఆనందాలు కనిపించేసరికి, అయ్యో నా ఆనందం ఇంతేనా అని మళ్ళీ ఒక చిన్న బుచ్చుకొని ఈర్షపడే అవకాశం ఉంది. కనుక ఇహలోకపు ఆనందం ఏ విధంగా పరిమితము పరిచ్ఛిన్నము, నాకు కావలసినంత పరిపూర్ణత లేదో, అదేవిధంగా స్వర్గపు ఆనందము పరిచ్ఛిన్నమే, క్షీణీయ పుణ్యే మర్త్యలోకం విశంతి, కొన్నాళ్ళకి అయిపోతుంది. ఈ విధంగా ఇహలోక పరలోక సుఖాలు అనుభవాలు ఏవి కూడా నాకు కావలసినంత పరిపూర్ణతను ఇవ్వవు. అయితే ఈ పరిపూర్ణ ఆనందం ఎక్కడా అనేది మళ్ళీ ప్రశ్న. దీని గురించి ఇంకా అన్వేషించాలి. మన శాస్త్రం దాని గురించి ఇంకా పరిశోధిస్తూ అన్వేదిస్తూ ముందు ముందుకు బోధిస్తుంది. మనం దీన్ని తర్వాత భాగంలో చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.